అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. హాయ్ అందరికి. అనుష, నా పేరు అనుష. మాకు మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. సో నేను మా మ్యారేజ్ అయిన 3rd ఇయర్ లో ట్రీట్మెంట్ కి వచ్చాను. ఒక 6 మంత్స్ టెస్ట్ అవి అన్ని చేసుకున్నాము. సో మేడం ఏం చెప్పారంటే, ప్రాబ్లం ఏం లేదు కాబట్టి సో మనం వెయిట్ చేయొచ్చు, మీరు రిలాక్స్ అవ్వాలి ఫస్ట్. అంటే టెన్షన్ స్ట్రెస్ అనేది తీసుకోకూడదు, ఆ ప్రెషర్ ఫీల్ అవ్వకూడదు, సో రిలాక్స్ అవ్వండి అని చెప్పారు. సో మళ్ళీ మేము ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకుని మళ్ళీ రిలాక్స్ అయిపోయాం కంప్లీట్ గా. తర్వాత వచ్చి ఒక 1 మంత్ కే మాకు కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. సో ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే అసలు ఎలాంటి ప్రాబ్లము లేదు. 9 మంత్స్ ఫుల్ బాగా ఎంజాయ్ చేశాను ప్రెగ్నెన్సీ జర్నీని. మేడం చెప్పిన ఎక్సర్సైజెస్ కానీ, డైట్ కానీ, ఇక్కడ జరిగే యాక్టివిటీస్ కానీ అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ కూడా మీలాగే నేను వచ్చి ఇక్కడ కౌన్సిలింగ్ కి అటెండ్ అయ్యాను. అలాగే ఇక్కడ యాక్టివిటీస్ అన్ని బాగా చేపిస్తారు అండ్ స్టాఫ్ చాలా సపోర్టివ్ గా ఉంటారు. మనకి ఎలాంటి డౌట్ వచ్చినా వెంటనే రెస్పాన్స్ ఉంటుంది, చాలా బాగా క్లియర్ చేస్తారు. సో తర్వాత 9 మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీ చాలా స్మూత్ గా, చాలా హ్యాపీగా జరిగింది. 9th మంత్ లో కూడా ఇక్కడ యాక్టివిటీస్ అన్ని ఉంటాయి, చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది, రిలాక్సేషన్ ఉంటుంది మైండ్ కి. అండ్ తర్వాత యాక్చువల్ గా అయితే నేను డెలివరీ అయింది 3 డేస్ బ్యాక్. సో నార్మల్ కే ట్రై చేస్తున్నాను కానీ 24 అవర్స్ పెయిన్ అయ్యేసరికి నేను లాస్ట్ లో లైక్ తీసుకోలేకపోయాను. నాకు సీ చేయండి నాకు వద్దు అని చాలా చెప్పాను. కానీ టాక్ టు బేబీ బాగా చేసుకున్నాను అనమాట. నా బేబీకి నేను ఒకటే చెప్పుకున్నాను, ఈజీగా నార్మల్ గా సేఫ్ గా మమ్మీని ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా హ్యాపీగా బయటకు వచ్చేయాలని చెప్పాను. సో నా బేబీ నాకు నిజంగా చాలా హెల్ప్ చేసింది. నేను పెయిన్ తీసుకోలేకపోయినా నా బేబీ మాత్రం ఒప్పుకోలేదు, వచ్చేసింది బయటికి. మేడం వాళ్ళు ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ చేశారు సీకి, అయినా కూడా బేబీ ఒప్పుకోకుండా బయటకు వచ్చేసింది. నార్మల్ డెలివరీ అయింది, పాప పుట్టింది మాకు. చాలా హ్యాపీ అండ్ పాప హెల్తీగా ఉంది, నేను హెల్తీగా ఉన్నాను. టాక్ టు బేబీ నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. నేనైతే నిజంగా నమ్మలేకపోయాను. రియల్లీ టాక్ టు బేబీ అనేది నిజంగా ఇట్స్ వండర్ఫుల్. అసలు ఆ కాన్సెప్టే సూపర్బ్. నా బేబీ నాకు నిజంగా నార్మల్ డెలివరీ చేయించింది. నేనైతే డెఫినెట్ గా సీకే వెళ్ళిపోమని చెప్పాను అందరికి, చెప్పేసా నా వల్ల కావట్లేదు పెయిన్, నేను తీసుకోలేను, ఇంకా ఒప్పిక లేదు అని చెప్పి. కానీ బేబీ ఒప్పుకోలేదు, నార్మల్ గానే వచ్చేసింది. అంటే హాఫ్ వే ఓపెన్ అయిపోయింది, హాఫ్ వే దిగింది, తను ఇది అవ్వట్లేదు. బేబీ లైట్ గా మోషన్ పాస్ చేసేసింది, అందుకనే ఇంకా వెయిట్ చేస్తే ఇంకా బేబీ ఆ వెయిటింగ్ టైంలో ఆ నొప్పికి బేబీ ఆ మోషన్ మింగితే ప్రాబ్లం అవుతుందని రెడీ చేసుకున్నాం. రెడీ చేసుకుని పిల్లల డాక్టర్ వీళ్ళ మత్తు డాక్టర్ వచ్చే లోపల బేబీ దిగిపోయింది. సో నార్మల్ అయిపోయింది. సో అది టాక్ టు బేబీలోనే అది ఈజీగా, అంతే ముందుగానే చెప్పినప్పుడు ఆ బేబీ మా అమ్మ చెప్పింది కదా, నేను వచ్చేసేసేయాలి. బట్ అది చూస్తేనే మనకి అనిపిస్తుంది, ఓ ఇంత కూడా ఉంటుందా ఇంత ఫాస్ట్ గా. అప్పటి వరకు వచ్చిన ప్రోగ్రెస్ ఒకటి, అప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ లో ఓపెనింగ్ దిగిపోవడం అనమాట. సో అప్పుడు అనిపిస్తుంది డాక్టర్ బేబీ అనేది, అంటే ఆ బేబీ అర్థం చేసుకొని మనకు సపోర్ట్ చేసినప్పుడు అట్లా ఉంటుంది. మీరేమైనా చెప్తారా? నేను ఇక్కడే పుట్టాను, మా వైఫ్ కూడా ఇక్కడే పుట్టింది, ఇప్పుడు మా బేబీ కూడా ఇక్కడే అనమాట. సో వి ఆర్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ హాస్పిటల్ జర్నీ. లైక్ వాళ్ళు చాలా కేరింగ్ అనమాట. కానీ మేడం అదృష్టమో లైక్ వాళ్ళు దొరకడం మేడం అదృష్టమో, వాళ్ళకి మేడం దొరకడం వాళ్ళ అదృష్టమో నాకు తెలియదు. కానీ లైక్ స్టాఫ్ అంతా చాలా చాలా ఓపెన్ గా, లైక్ చాలా అందరూ లైక్ వెల్కమింగ్ గా, కోపమే పడరు అసలు. ఎంత అంటే ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు. మనం ఎంత ఎన్నిసార్లు అడిగినా చాలా సాఫ్ట్ గా, చాలా ఓపెన్ గా మాట్లాడతారు, ఆపరేటివ్ గా ఉంటారు, బాగా రెస్పాన్స్ ఇస్తారు. అసలు వెంటనే
చాలా సాఫ్ట్ గా మాట్లాడతారు, పొలైట్ గా అంటారు. అసలు స్టాఫ్ ఇలాంటి స్టాఫ్ నేను అసలు ఎక్కడ చూడలేదు. అసలు ఎప్పుడు హాస్పిటల్ కి వచ్చిన ఫీలింగ్ ఏ ఉండదు అన్నమాట, ఒక ఫ్యామిలీ ఫీల్ వస్తుంది. మేడం ట్రైన్ చేస్తారో నాకు తెలియదు, కానీ అలాంటి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారో నాకు తెలియదు. బట్ అది భాస్కర్ సార్ ట్రైనింగ్ అన్నమాట కాబట్టి, లేకపోతే మీరు చెప్పినట్టు కష్టం, డిఫరెన్స్ ఉండేది. బట్ ఆ ట్రైనింగ్ కూడా ఫర్ ద పాస్ట్ ఒక 15 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నేను వాచ్మెన్ దగ్గర నుంచి మేడం దాకా మధ్యలో ఎవరు ఎవరైతే ఉన్నారో అందరితో జర్నీ చేశాను. వాళ్ళందరూ లైక్ చాలా సాఫ్ట్ గా, నేను ఎక్కడా చూడలేదు మేడం. నేను లైక్ నేను కొంచెం లైక్ వర్క్ ప్రెజర్ వల్ల లైక్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నా, వాళ్లే కాల్ చేసి మేడం లైక్ టైమ్ చెకప్ టైం అయింది, మీరు లైక్ ట్రీట్మెంట్ సరిగా, అంటే నేను అడిగానో లేదో తెలియదు కానీ మేడం వాళ్ళు కాల్ చేసి గ్యారంటీగా అడుగుతారనమాట. లైక్ తిన్న ప్రాపర్ గా డైట్ తీసుకుంటున్నారా, డాక్టర్ బేబీ మాట్లాడుతున్నారా, లైక్ అంత బాగా చూసుకుంటారు అనమాట. లైక్ దట్ ఈస్ ద రీజన్ వై యువర్ నెంబర్ వన్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్. వి వాంట్ యూ టు స్ప్రెడ్ అక్రాస్ అవర్ స్టేట్. మీరు ఈ విషయం భాస్కర్ సార్ కి చెప్పండి, ఎందుకంటే ఇదంతా ఆయన ఎఫర్ట్స్. అదర్వైజ్ స్టాఫ్ మేనేజ్మెంట్ అనేది అంత ఈజీ కాదు. అంటే నేను కొంచెం బిజినెస్ మైండ్ కాబట్టి నేను మీరు లైక్ మీరు నెల్లూరులోనే ఉంది ఎందుకు అక్రాస్ స్టేట్ కూడా స్ప్రెడ్ చేయాలని కోరుకుంటున్నాను. మేము నైట్ 3 o'clock వచ్చాము. మేడం పరిగెత్తుకుంటా వచ్చి చూశారు, లైక్ ఈ అంటే నా ఏజ్ కన్నా మేడం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ట్రస్ట్ చేయండి ఫస్ట్. సో ఆ ట్రస్ట్ ఉండబట్టి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. మీరు కూడా లైక్ బిల్డ్ ద ట్రస్ట్. మేడం ఎక్స్పీరియన్స్ లైక్ మనం వాళ్ళు చెప్తున్నారంటే ఎందుకు ఏమిటి అని ట్రస్ట్ చేయండి. థ్యాంక్ యూ.